హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పర్మి. తాజాగా ఏపీ రాజకీయాల్లో కొత్తగా ఒక కలకలం రేగుతుంది. విజయసాయిరెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఒక వివాదాస్పదమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే, ఒక వ్యక్తి, మదన్ మోహన్ అనే వ్యక్తి, ప్రొఫెసర్, ఈయన నాకు పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు, ఆయన విజయసాయిరెడ్డికి పుట్టిన బిడ్డ అని చెప్పేసి ఆయన కొత్తగా ఒక ఫిర్యాదు చేశారు. అది కూడా దేవాదాయ శాఖకి ఫిర్యాదు చేశారు. సో ఆయన ఫిర్యాదులో ఏమేమి విషయాలు ఉన్నాయి, ఆయన విజయసాయిరెడ్డికి ఈ వయసులో, దాదాపు 67-68 ఏళ్ల వయసులో, ఈ వయసులో ఒక బిడ్డ పుట్టడం ఏంటి, ఏం జరిగింది దీని వెనుక అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఈ కేసు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారో, ఆ టీటీడీలో కావచ్చు, అలాగే అనేక శాఖలకు సంబంధించి ఆయన దాదాపు 2 జగన్ తర్వాత 2గా ఉండి ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని అనేక కార్యక్రమాలు చేయించే పొజిషన్లో ఉన్నారు. సో అంత కీలకమైన వ్యక్తి మీద ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ రావడం అనేది మరి ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఈ విషయం గట్టిగా చుట్టుకొని ఉంది. అదేంటంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఇది గట్టిగానే చుట్టుకోబోతుంది. ఇప్పుడు గతంలో కూడా ఇట్లా పొలిటీషియన్ల మీద ఇలాంటి లైంగిక ఆరోపణలు ఆల్రెడీ కొన్ని చూశాము. ఇంతకుముందు గవర్నర్ నితీష్ తివారీ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది అయితే ఆరోపణలు నిరూపణ కూడా అయ్యాయి. సో మరి ఈ ఆరోపణ ఏంటి చూస్తే, దీంట్లో ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన ప్రొఫెసర్ అన్నమాట. సో ఈయన ప్యాకింగ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రొఫెసరు. ఈయన యుఎస్లో గతంలో యుఎస్కు వెళ్ళినప్పుడు, తర్వాత కొంతకాలం అక్కడ ఉండి అక్కడ వర్క్ చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయన భార్యతో ఆయన కలిసిన సందర్భంలో, 3 రోజులకే నేను ప్రెగ్నెంట్ అని చెప్పారంట. సో అతను షాక్ అయిపోయాడు, నేను యుఎస్లో ఉంటే నువ్వెలా ప్రెగ్నెంట్ అయ్యావు అనేది ఆయన ఆశ్చర్యం. సో దాంతో ఆయనకు డౌట్ వచ్చింది, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి. కాకపోతే ఆమె అప్పుడు అడిగే ధైర్యం చేయలేదు అనుకుంటా. సో అడగకుండా అలా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మొత్తానికి ఆమె అయితే గర్భం దాల్చిన తర్వాత మొత్తానికి నెలలన్నీ నిండినాక ఆ బిడ్డ పుట్టాడు. సో ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతను చూసుకున్నప్పుడు కూడా ఈ తండ్రి పాత్రలో ఉన్నాడు కాబట్టి, ఈయన ఆ బిడ్డకి తండ్రిగా, బయలాజికల్గా, అంటే ఆయనకు మాత్రమే తెలుసు ఇది వేరే అని చెప్పేసి అనేది ఒక డౌట్ ఉందనమాట. ఇది వేరే, ఎవరు నా బిడ్డ కాదు, ఎవరు బిడ్డ అయి ఉంటారు, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి ఆయనకు ఒక సందేహము మానసికంగా కాస్త కృంగదీస్తూ వచ్చిందనమాట. రోజులు గడిచిన తర్వాత ఇక ఉండబట్టలేక ఆయన, అసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ, ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది, 3 రోజులకే నీకు ప్రెగ్నెన్సీ అని చెప్పడం ఏంటి అనేది, అంటే ఆయన ప్రొఫెసర్ కాబట్టి సైంటిఫిక్గా ఆ మెథడ్ ఆ మాత్రం తెలుస్తుంది కదా. సో ఆయన అన్నీ తెలిసిన వ్యక్తే. అలా అడగడంతో ఒకసారిగా ఆమె ఇక కొద్ది రోజులు వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగి ఇక లాభం లేదని ఆమె చెప్పాల్సి వచ్చిందట. అయితే ఇదంతా కూడా ఆయన ఫిర్యాదులో ఉంది, ఆమె వైపు వెర్షన్ ఇంతవరకు రాలేదు. సో ఆయన ఫిర్యాదులో ఇది చెప్పడం జరిగింది. ఏంటంటే, ఆయన ఈ బిడ్డ విజయసాయిరెడ్డి బిడ్డ అని చెప్పేసి ఆయనకు నేను ఇట్లా బిడ్డను కన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. దాంతో ఒకసారిగా ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలా ఎలా జరిగింది, ఆయనకు నువ్వు బిడ్డను కన్నం ఏంటి అనేది అని ప్రశ్న అనమాట. అయితే వీళ్ళ అనుబంధం ఎట్లా అయింది, నిజంగా ఇది ఆయనతో ఒక శారీరక అనుబంధంతో లేకపోతే ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి నిజానికైతే ఈమె దేవాదాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు, శాంతి అనే ఆవిడ, మదన్ మోహన్ భార్య. సో ఉన్నారు కాబట్టి ఆయన, ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, సో ఆయన ఈ శాఖలన్నీ సంబంధించిన పర్యవేక్షణ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనతో ఒక అనుబంధం అనేది, ఎవరో ఒక వ్యక్తి పరిచయం చేయడం ద్వారా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడి ఆయనతో అప్పుడప్పుడు ఆమె ప్రసాదాలు అవన్నీ కూడా ఆయన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చేవాళ్ళట. సో ఇలా ఒక చక్కటి అనుబంధం లాంటిది కనిపిస్తుంది, అంటే చాలా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంది. అయితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఆయనకి బిడ్డలు లేరు, మగబిడ్డలు ఎవరు లేరు కాబట్టి నాకు బిడ్డ కావాలని చెప్పేసి ఏమైనా అడిగినట్టుగా, ఒక ఫేవర్గా ఫేవర్ చేయమని చెప్పేసి, దానివల్ల ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నానని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మామూలుగా అయితే కొంతమంది ఇప్పుడు అద్దె గర్భాలన్నీ చూస్తూనే ఉన్నాం మనం. సో ఈ పద్ధతిలో కొంత కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకొని అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని కన్నాం, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి. అయితే ఈయనకి ఈ వయసులో బిడ్డ కావాలని, మగబిడ్డ కావాలని చెప్పి ఎందుకు అనిపించింది? సో అలా అనిపించిన తర్వాత ప్రయత్నం చేయడము, అట్లాగే ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నామని ఆమె చెప్పడము, ఇదంతా చూస్తే ఐవీఎఫ్ అనేది అది భార్యాభర్తలు ఇద్దరి అనుమతితోటి, వాళ్ళిద్దరి సంతకాలతోటి ఒక తల్లి అద్దె గర్భాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మరి వాళ్ళిద్దరు ఒప్పందం జరగలేదు, మరి ఈమె ఎలా సొంతంగా డెసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే బిడ్డను కనడం అనేది వీళ్ళిద్దరు హక్కు, అంతేగాని సొంతంగా డెసిషన్ తీసుకొని కూడా ముందుకు వెళ్ళి తర్వాత ఇప్పుడు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే ఆలోచనలు ఎన్నో ఉంటాయి కదా, మరి ఆమె అవన్నీ ఆలోచించలేదా, నిజంగా ఇది ఐవీఎఫ్ ఏనా అనే ప్రశ్నలు మళ్ళీ కొత్తగా తలెత్తాయన్నమాట. సో ఇలా ప్రశ్నలు తలెత్తేసరికి ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె పేరు మార్చి విజయసాయిరెడ్డి కాదు, మరొక వ్యక్తి ఉన్నారు, ప్లీడర్ సుభాష్ అని చెప్పేసి ఇంకో పేరు చెప్పడం జరిగింది. సో ఈ సుభాష్ ఎవరు, గవర్నమెంట్ ప్లీడర్. సో ఈయన పేరు చెప్పేసరికి, ఎందుకంటే అతను ఇప్పుడు విజయసాయిరెడ్డికి అనుకూలమైన మనిషిగా ఆయనకు పేరుంది. సో ఇలా చెప్పడంతో ఇక మళ్ళీ
ఆయన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాడు మదన్ మోహన్. చెక్ చేసుకుంటే హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్కి సంబంధించిన విషయంలో ఈ భర్తగా ఈ సుభాష్ అనే వ్యక్తి పేరుంది. సో తన పేరు ఉండాల్సిన చోట ఆ పేరు ఉండటము, ఆ బిడ్డ తన బిడ్డ కాకపోవడం, ఇవన్నీ ఆయనకి చాలా ఇబ్బందికరమైన విషయాలుగా ఆయన చాలా ఆందోళన పడ్డాడు, ఆవేదన పడ్డాడు. సో ఈ సుభాష్ ఎవరు అని చెప్పేసి కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగితే, సో అతనేమన్నాడంటే దీని వెనక పెద్ద వ్యక్తులు ఉన్నారు, నాకే సంబంధం లేదు, నేను కాదు దీనికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. సో అంటే మొదటేమో ఆయన పేరు, తర్వాత ఈయన పేరు, సో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయింది ఆ భర్తకి. ఇలా చెప్పడంతో ఆయన ఎవరా పెద్ద వ్యక్తులు, ఎవరు ఏంటి చెప్పమంటే ఆయన చెప్పలేదు సుభాష్. కాకపోతే ఈయనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఆమె డైరెక్ట్గా చెప్పేశారు పలానా వ్యక్తి అని చెప్పేసి. సో ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఇక ఇక్కడ నుంచి ఎలా న్యాయం జరగాలి, తనకు ఏ తరహా న్యాయం జరగాలి అనేది ఆయన ఆందోళన పడ్డాడు. ఇక లాభం లేదని చెప్పేసి దేవాదాయ శాఖకి, ఆమె ఏ శాఖలో పనిచేస్తున్నారో ఆ శాఖకి ఈయన ఫిర్యాదు రూపంలో ఇదంతా రాయడం జరిగింది. సో రాసి పెట్టడం జరిగింది వాళ్ళకి. సో మీరు ఎంక్వైరీ చేయండి, దీంట్లో ఏం తీర్పు వస్తుంది ఎంక్వైరీ చేసి మీరు దానికి తగ్గ నిర్ణయం తీసుకోండి అని చెప్పి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆయనకు వేరే, మామూలుగా అయితే పోలీసులకి కేసు ఇవ్వాలి, పోలీసులు దర్యాప్తు చేయాలి, ఇదంతా జరగాలి. మరి వాళ్ళకి పెట్టడం వెనక ఈయన ఉద్దేశం ఏంటో మరి తెలియదు. అయితే వాళ్ళు కూడా మరి ఎంక్వైరీ చేశారా ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ఆమెను కొద్ది రోజుల క్రితం సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆమె బాధ్యతల నుంచి. సో సస్పెండ్ చేశారు అంటే ఇంకేదో జరుగుతుంది అనేది వాళ్ళకి ఏదో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది అర్థం. అయితే ఇప్పుడు ఆ శాఖ దీనికి సంబంధించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా విషయాలు తెలియజేస్తారా తెలీదు, లేదా ఈయన మదన్ మోహన్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని మీద కేసు ఏమైనా పెడతారా, తనకు అన్యాయం జరిగినట్టుగా తెలీదు. సో ఇది ఒక పెద్ద, ఒక అన్యోన్యమైన దాంపత్యంలో పెద్ద చిచ్చు రేపినట్టుగా అయిపోయింది. అయితే ముఖ్యంగా ఇందులో అందరికన్నా పెద్దగా అన్యాయం జరగబోయే వ్యక్తి ఎవరయ్యా అంటే మాత్రం ఆ పుట్టిన బిడ్డ. ఆ పుట్టిన బిడ్డ ఇప్పుడు తన ఇప్పుడు పెంపుడు తండ్రి లేకపోతే సొంత తండ్రి లేకపోతే ఏ తండ్రికి అయితే పుట్టాడు, ఇప్పుడు ఆ తండ్రి కోసం ఆ తండ్రి దగ్గరికి తనని పంపించే పరిస్థితి ఉందా, కోర్టు చట్టాలు ఇప్పుడు చాలా లిటిగేషన్లు ఉన్నాయన్నమాట దీంట్లో. మరి ఆ బిడ్డ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం అయింది. అలాగే ఆ స్త్రీ కూడా, ఇప్పుడు ఆమె శాంతి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు దీంట్లో ఒక డైలమాలో పడ్డట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని తర్వాత అనేది పెద్ద క్వశ్చన్గా ఉంది. అయితే ఈమె చెప్పడం కూడా అసలు ఎందుకు ఆయనకి మీరు ఇట్లా ఈ విధంగా అంగీకరించారనే దానికి ఆన్సర్ కూడా ఆమె 30 కోట్లు బిడ్డ తరపున వేస్తాడు అని చెప్పాడు, నాకు మాట ఇచ్చాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ విచిత్రమైన క్వశ్చన్ ఏంటంటే 30 కోట్ల డబ్బుకి ఈమె ఆశపడి కక్కుర్తిపడి ఈ విధంగా ముందుకెళ్లారా అనేది ఒక ప్రశ్న అయితే, మరొక ప్రశ్న ఏంటంటే తనకు బిడ్డ కావాలన్నప్పుడు పుట్టిన బిడ్డను ఆయన కదా తీసుకువెళ్తాడు, సో మళ్ళీ బిడ్డ పేరు మీద 30 కోట్లు వేయడం ఏంటి అనేది ఒక మరో ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తేనే కదా అది బిడ్డ వీళ్ళ దగ్గర పెరుగుతారు. సో ఒకవేళ మరో ప్రశ్న ఏంటంటే ఆయన బిడ్డని ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆమె భర్త మదన్ మోహన్, అతను గుచ్చి అడిగి ఆమెని కాస్త గట్టిగా నిలదీస్తే తప్ప ఆమె ఆ పేరు చెప్పలేదు పలానా వ్యక్తి బిడ్డ అని చెప్పేసి. ఒకవేళ ఆయనకు ఆ సందేహం రాకపోతే ఇతని బిడ్డగానే పెరుగుండేవాడా, ఇతని బిడ్డగా పెరిగేటట్లయితే ఐవీఎఫ్ ద్వారా ఎందుకు ఆయనకు బిడ్డను కండం అనేది మరో ప్రశ్న. ఇప్పుడు ఆయనకు బిడ్డను ఇవ్వాలనుకుంటే కదా అలా జరగాలి, ఇతను బిడ్డగా పెరిగేటట్లయితే ఎందుకు పైగా ఆయన డబ్బులు వేస్తాడన్నాడు, ఆయన డబ్బులతో ఈయన బిడ్డ పెరిగినంత మాత్రాన ఆయన బిడ్డగా ఎలా అవుతాడు, చట్ట ప్రకారము కాదు మరి ఏ విధంగానూ కాదు కదా. సో ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి దీని చుట్టూ. అంటే ఆమె భర్తకు తెలియకుండా ఇలా చేసింది ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళారా లేకపోతే ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది, కానీ కోర్టులు తేలుస్తాయి. అయితే ఇక్కడ ఈ అనుమానాలకు మాత్రం సమాధానాలు కావాల్సిందే. ఎందుకంటే అతనికి పుట్టిన బిడ్డని ఇతనికి పుట్టిన బిడ్డగా ఆమె చూపించాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది మొదటి ప్రశ్న. అలాగే ఇతను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మదన్ మోహన్, ఇప్పుడు ఆ బిడ్డని ఉదరించుకునే ప్రయత్నం చేస్తాడా మరి ఏంటి అనేది మరో ప్రశ్న. తర్వాత వచ్చేసి ఈ 30 కోట్ల డబ్బు ఒకవేళ ఆమె అకౌంట్లో వేసి ఈమె అకౌంట్లో తన బిడ్డని ఎందుకు పెంచాలనుకుంటున్నాడు, వేరే బిడ్డలు వేరే వాళ్ళ తనయుడిగా ఎందుకు పెంచాలనుకుంటున్నాడు విజయసారెడ్డి అనేది మరో ప్రశ్న. అయితే దీనికి దేనికి సమాధానాలు లేవు, ఇక సమాధానాలు రావాల్సి ఉంది. అయితే వీళ్ళిద్దరు వెర్షన్ ఇంతవరకు రాలేదు, విజయసారెడ్డి ఏం చెప్తారు అలాగే శాంతి అనే ఆమె ఏం చెప్తారు అనేది ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దీని మీద విషయాలు ఇంకా మరికొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు ఇప్పటిదాకా మనకు తెలిసి